హలో వ్యూవర్స్, ఈరోజు మనం చూద్దాం పెన్ డ్రైవ్ని మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు కనెక్ట్ చేసి వాడుకోవడం ఎట్లా అనేసి. సో ఇది మనం నార్మల్గా పెన్ డ్రైవ్ని కంప్యూటర్కి లేదా ల్యాప్టాప్కి పెట్టుకొని ఇందులోంచి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని సాంగ్స్, వీడియోస్, ఫొటోస్ లాంటివి పెన్ డ్రైవ్లో వేసుకొని మళ్ళీ ఇందులోంచి కంప్యూటర్లోకి వేసుకొని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకుంటాం. సేమ్ పని మనం మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్తో చేయొచ్చు. అది ఎట్లా అని ఈరోజు చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ పోర్ట్ ఏదైతే ఉందో దీని, ఈ పోర్ట్ మనం కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి వాడే పోర్ట్ ఇది. దీన్ని యూఎస్బి పోర్ట్ అంటాం. సో కంప్యూటర్కి ల్యాప్టాప్కి ఆ పోర్ట్ ఉంటుంది, కానీ వేరే మొబైల్ ఫోన్కి వచ్చేసరికి అట్లాంటి పోర్ట్ ఏమి ఉండదు. ఇట్లా మైక్రో యూఎస్బి పోర్ట్, మన ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, దీన్ని మైక్రో యూఎస్బి పోర్ట్ అంటాం. లేదు అంటే ఇప్పుడు కొత్త వచ్చే మొబైల్స్లో ఇట్లా సి టైప్ పోర్ట్ వస్తుంది, దీన్ని సి టైప్ పోర్ట్ అంటాం. సో సి టైప్, మైక్రో యూఎస్బి టైప్ పోర్ట్స్ ఉంటాయి. సో ఈ పోర్ట్ ద్వారా మనం మన పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేయడానికి కుదరదు. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఒక అడాప్టర్ ఒకటి తీసుకోవాలి, దాన్ని ఓటీజీ అడాప్టర్ అంటారు. ఓటీజీ అంటే ఆన్ ది గో, ఆన్ ది గో అడాప్టర్. సో మీరు నెట్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు సర్చ్ చేస్తే ఓటీజీ అడాప్టర్ అని సర్చ్ చేస్తే ఇట్లా మనకి 50 రూపీస్కి, 100 రూపీస్కి అట్లా దొరికిపోతుంది. సో అది మీరు కొనుక్కున్నట్టయితే మీరు అది ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా అడాప్టర్ ఇట్లా దొరుకుతుంది మనకి. ఈ సైడ్ నుంచి మన పెన్ డ్రైవ్ పెట్టుకొని, ఈ సైడ్ నుంచి మన పెన్ డ్రైవ్ పెట్టేసి ఆ సైడ్ నుంచి మన ఫోన్లో కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో అట్లాంటిదే నేను ఒకటి తీసుకున్నాను అమెజాన్లో. ఇది తీసుకొని 1 ఇయర్ అవుతుంది 200తోని, 200 రూపీస్కి. సో మనం ఎంత మనీ పెడితే అంత క్వాలిటీది వస్తుంది. నేను ఇట్లానే ఒకటి తక్కువ క్వాలిటీ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ ఖరాబ్ అయిపోయింది కొన్ని రోజులకే, బట్ కొంచెం ఎక్కువ మనీ పెట్టినాను ఆ తర్వాత ఇట్లాంటిది తీసుకున్నాను. ఇది డైరెక్ట్లీ యూఎస్బి పెన్ డ్రైవ్ ఇందులో ఇన్సర్ట్ చేసి ఈ పార్ట్, ఈ సైడ్ని మన ఫోన్లో ఇన్సర్ట్ చేసుకొని వాడుకోవడానికి ఉంటుంది. సో ఒక అడాప్టర్ కొనుక్కున్నట్టయితే మీరు మీ పెన్ డ్రైవ్ని మీ ఫోన్లో వాడుకోవడానికి వీలైతుంది. సో అది ఎట్లా చేయడం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ పెన్ డ్రైవ్ని నేను అడాప్టర్లో ఇన్సర్ట్ చేస్తున్నాను ప్రాపర్గా చూసుకొని. సో ఇట్లా ఇన్సర్ట్ చేసినాను మొత్తం పూజ చేసి. ఇది మనకి ఫోన్లో ఇన్సర్ట్ చేసి మీకు ఈ ఫోన్లో చూసి, ఓకే, ఫోన్లో ఈ యూఎస్బి సి టైప్ పోర్ట్ ఉంది, సి టైప్ పోర్ట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇన్సర్ట్ చేయగానే మనకి ఇక్కడ ఏం నోటిఫికేషన్ చూపించట్లేదు, చూపిస్తలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒకవేళ డైరెక్ట్గా చూపిస్తే ఓకే, చూపించకపోతే ఇట్లా పైనుంచి నోటిఫికేషన్ డ్రా చేయండి. ఇక్కడ యూఎస్బి గురించి ఏమన్నా చూపిస్తే ఓకే, అగర్ ఒకవేళ చూపించి ఉండకపోతే అప్పుడు ఏం చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్ సెట్టింగ్స్ ఉంది కదా, సర్చ్ సెట్టింగ్స్లో, సర్చ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ అని టైప్ చేయండి. ఓటీజీ అని టైప్ చేసి సర్చ్ కొడితే, సారీ, ఓటీజీ అని టైప్ చేసి సర్చ్ కొట్టగానే ఓటీపీ స్టోరేజ్ అని వచ్చింది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్కడైనా స్విచ్ లాగా కనిపిస్తే దాన్ని ఆన్ చేయండి. సో ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ వచ్చేసింది శాండిస్క్ యూఎస్బి డ్రైవ్ అని. సో ఈ విధంగా రాగానే ఓపెన్ చేసి అక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ మీకు కనబడుతుంది. సేమ్ మీ కంప్యూటర్లో పెట్టగానే ఎట్లయితే ఫైల్స్ కనబడతాయో సేమ్ ఇక్కడ కనబడుతుంది. అందులోకి వెళ్ళొచ్చు, ఈ వీటిని, ఆ ఫైల్స్ని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి చూడండి, కాపీ, మూవ్, ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో పెన్ డ్రైవ్లోంచి మన ఫోన్లోకి, ఫోన్లోంచి పెన్ డ్రైవ్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత నీట్గా ఇక్కడికి వెళ్ళి దీన్ని కొంచెం డ్రాగ్ చేస్తే ఇజెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇజెక్ట్ కొట్టాలి. అది అయిన తర్వాత తీస్తే మీ పెన్ డ్రైవ్ కరప్ట్ కాకుండా ఉంటుంది. సో కరప్ట్ అయిందంటే మీ డేటా అంతా పోతుంది, కాబట్టి అట్లా చేసుకోకండి. సో ఇజెక్టింగ్ అంటుంది, అయిపోగానే తీస్తున్నాను. సో ఇది సి టైప్ది. ఇప్పుడు మైక్రో యూఎస్బి కూడా సేమ్ అట్లే ఉంటుంది. అయితే నేను కొన్న ఈ పెన్ డ్రైవ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో వెనుక సైడ్ ఇక్కడ మైక్రో యూఎస్బి పోర్ట్ కూడా ఉంటుంది. సో సేమ్ పెన్ డ్రైవ్ మనకి యూఎస్బి ప్లస్ మైక్రో యూఎస్బి పనిచేస్తుంది. ఏమంటే ఇట్ సైడ్ పుష్ చేస్తే యూఎస్బి పోర్ట్ వస్తుంది, ఇట్ సైడ్ పుష్ చేస్తే మైక్రో యూఎస్బి పోర్ట్ వస్తుంది. ఓకే, సో ఇది మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఈ ఫోన్లో ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను ఈ మైక్రో యూఎస్బిని. ఓకే, కనెక్ట్ చేయగానే డ్రా చేస్తే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపించేస్తుంది. సో దానిపైన టచ్ చేయగానే ఓపెన్ అయింది చూడండి. అందులో అది వేరే ఫోన్ కాబట్టి అది వన్ప్లస్ ఫోన్ అందుకని అందులో అట్లా కనిపించింది. ఇది రెడ్మీ ఫోన్ అందుకని ఇందులో ఇట్లా కనబడుతుంది. మీకు ఏదైనా కాపీ చేసుకోవాలనుకున్నా, ఇవన్నీ ఫోల్డర్స్, ఇక్కడ ఉన్నాయి ఫైల్స్. సో ఇవన్నీ కాపీ చేసుకోవాలనుకున్నా ఇట్లా దానిపైన టచ్ చేసి
ఇక్కడ ఆప్షన్స్ లోకి వెళ్ళి కాపీ ఆప్షన్ ఉంది. సో కాపీ టు ఎక్కడ కాపీ చేయాలని అడుగుతుంది. సో ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ఇక్కడ అంటే అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ కనబడుతుంది. పేస్ట్ అని టచ్ చేస్తే అది పేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము పెన్ డ్రైవ్ని మన ఫోన్లో యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మైక్రో యూఎస్బి ఇంకా యూఎస్బి సి టైప్ పోతుంది. సో ఇట్లాంటి అడాప్టర్ కొనుక్కుంటే మీకు ఈజీగా అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.